రైస్ మిల్లుల బియ్యం పక్కదారి పడుతుంది. సివిల్ సప్లై అధికారుల తనిఖీల్లో సంచలనాలు క్యూ కడుతున్నాయి. బోధనలో 70 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం మాయం కావడం మిస్టరీగా మారింది. నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లుల్లో సివిల్ సర్వీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బోధనలోని రైస్ మిల్లుల్ని టచ్ చేస్తే బియ్యం మాయం వ్యవహారం బయటపడింది. ఏకంగా 70 కోట్ల విలువ చేసే సీఎంఆర్ బియ్యం ఎలా దారిమళ్ళిందనేది చర్చగా మారింది. ఇప్పుడు సాధారణంగా రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు మిల్లులకు తరలిస్తుంటారు. అందుకనో సీఎంఆర్ కి గడువు పెడతారు. డిసెంబర్ 31 లోపు మిల్లర్లంతా కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ ను అప్పగించాల్సి ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ఇది 80 నుంచి 90% వరకు పూర్తయింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ లో సివిల్ సప్లైస్ అధికారులు మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. మోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ బంధువుల రైస్ మిల్లుల్లో 70 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్టుగా గుర్తించారు. సీఎంఆర్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎలా పక్కదారి పట్టిందనే దానిపై విచారణ జరుగుతోంది. ఏకంగా 33,000 టన్నుల ధాన్యానికి లెక్కలు లేవంటే ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. మిల్లర్లపై కేసులు పెడతారా, రికవరీకి ఏం చేస్తారో అనేది తెలియాల్సి ఉంది. షకీల్ బంధువులకు చెందిన మిల్లులకు 2021-2022 యాసంగి సీజన్ కి 26,732 టన్నుల ధాన్యం ఇచ్చారు. అక్కడ నుంచి కూడా సివిల్ సప్లైస్ కి సీఎంఆర్ చేరలేదు. ఇంత ఈ మిల్లులకు సంబంధించిన గోడౌన్లలో తనిఖీలు చేశారు అధికారులు.